నమస్తే. ఏం పేరు? నా పేరు మధు. ఏం చేస్తుంటారు? నేను ఒక టీచర్, ప్రైవేట్ స్కూల్ టీచర్. సో ఎట్లా ఉందన్న విద్యా వ్యవస్థ? ఎట్లా ఉంది ఇప్పుడు తెలంగాణలో? తెలంగాణలో గత 10 సంవత్సరాల్లో విద్యా వ్యవస్థ మొత్తం నాశనం అయిపోయింది. అయితే సెంట్రల్ కూడా, అయితే స్టేట్ వైజ్ కూడా విద్యా వ్యవస్థ మీద ఏనాడు కమిటీలు పెట్టింది లేదు. విద్యా వ్యవస్థల టీచర్లు సరిగా లేరు. నేను విద్యా వాలంటరీ స్టేట్ ప్రెసిడెంట్ కూడా వర్క్ చేసిన, నాకు 2020లో చేసినటువంటి జీతం కూడా ఇప్పటి వరకు విద్యా వాలంటీర్లకు జీతం లేదు. మొత్తం అటు ఆర్థిక వ్యవస్థ కానీ మొత్తం కుల్లా కొట్టినరు. ఆర్థిక వ్యవస్థ మొత్తం అప్పులే ఉంది. విద్యా వ్యవస్థ మొత్తం టోటల్గా నిర్వీర్యం చేసినారు. మరి కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది ఇప్పుడు వచ్చింది కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్లో డెఫినెట్గా ఖచ్చితంగా విద్యా వ్యవస్థ లోపల మార్పులు జరుగుతాయని నేను ఖచ్చితంగా కోరుకుంటున్నాను. కానీ ఇప్పుడు చూసుకుంటే సెంట్రల్లో కూడా బీజేపీ గవర్నమెంట్ 2 టర్మ్స్ అంటే అధికారంలోకి వచ్చింది, ఇప్పుడు మూడోసారి కూడా సిద్ధమవుతున్నారు. సో మరి ఎట్లా అనిపిస్తుంది మీకు వాళ్ళు ఇచ్చే స్కీమ్స్ కానీ వాళ్ళు చేసే పనులు ఎట్లా అనిపిస్తుంది? అంటే స్కీమ్స్ అని కావు కానీ గతంలో జనాలు ఎట్లా ఉన్నారు అని అంటే డబ్బులు ఇస్తే మందు ఇస్తే కూడా ఓట్లు వేసేది. కానీ ఇప్పుడు అందరు కొద్దిగా ప్రతి ఒక్కరికి కూడా ఎడ్యుకేషన్ ప్రకారంగా అయ్యారు, ప్రతి ఒక్కరు కూడా పాలిటిక్స్ అందరు కూడా తెలిసి వచ్చింది కాబట్టి ఇప్పుడు సెంట్రల్ వైజ్ అంటే ఏనాడు కూడా నాకు తెలిసి సెంట్రల్లో కూడా మోడీ కూడా ఒక్కనాడు కూడా నాకు విద్యా వ్యవస్థ పైన విద్యా వ్యవస్థ మీద కమిటీ పెట్టలేదు. 15వ ప్రధానమంత్రి కాబట్టి అయినప్పటికీ విద్యా వ్యవస్థ మీద కమిటీ పెట్టలేదు. విద్యా విధానంలో మార్పులు కూడా లేవు. డెఫినెట్గా కాంగ్రెస్ గవర్నమెంట్ హౌస్నే విద్యా వ్యవస్థ మీద అభిప్రాయం మంచి ఉంటుంది. సో మరి ఇప్పుడు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో చూసుకుంటే, మీ మహబూబ్ నగర్ నుండి చూసుకుంటే ప్రధానంగా ఇక్కడ ఉన్న అన్ని కాంగ్రెస్ సీట్లే, సో ఎట్లా ఉంటుంది అండి ఇక్కడ మరి? ఇక్కడ పార్లమెంట్ ప్రకారంగా చూస్తే కాంగ్రెస్ గవర్నమెంటే వచ్చేస్తుంది ఎంపీ. ఎందుకంటే జరిగినటువంటి ఈ 10 సంవత్సరాల పరిణామాలప్పుడు అన్ని అది ఆర్థిక వ్యవస్థలు కానీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏముందంటే మోక్షగుండం విశ్వేశ్వరయ్య పంచవర్ష ప్రణాళికలు పెట్టి, ఆ పంచవర్ష ప్రణాళికల ద్వారా ఫస్ట్ పంచవర్ష ప్రణాళికలో భారీ ప్రాజెక్ట్ అది పరిశ్రమలని, రెండో పంచవర్ష ప్రణాళికలు ఇప్పుడు ఉన్నటువంటి నాగార్జున సాగర్ కానీ, శ్రీశైలం డ్యామ్ కానీ, జూరాల, ప్రియదర్శిని, నెట్టెంపాడు, ఇట్లా దేశం వైజ్గా పెద్ద బార్నీటి ప్రాజెక్టులు అంటే 70 సంవత్సరాలు అయినప్పటికీ కూడా భవిష్యత్తు తరాలకు అదొకటి. అందులోనే భాగంగా ఇంకొక పంచవర్ష ప్రణాళికలో ఏముందంటే గరాబీ అటావు అని చెప్పేసి, ఇంకొక పంచవర్ష ప్రణాళికలో ఏముందంటే విద్యా గురించి, ఇంకొక పంచవర్ష ప్రణాళికలో ఏముందంటే ఇప్పుడు ఉపాధి హామీ పథకం అని చెప్పేసి, అంటే వాళ్ళు భవిష్యత్తు తరాలకు ఉపయోగపడేటువంటి విధంగా. ఇంకొక పథకం చూసినట్టు సమాచార చట్టం, అంటే సమాచార చట్టం తర్వాత ఎంత ఎవడైనా సరే బయటికి లాగవచ్చు అనేది, ఏమన్నా దొంగలుంటే మనకు 1-2-3 డేస్లోనే సమాచారం ఇస్తారు. అట్లాంటి మంచి గట్టి బలమైన చట్టాలను తీసుకొచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్ కాబట్టి చదువుకున్న వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే కడుపుకు అన్నం, మామూలు జనాలు డెవలప్మెంట్ కావాలి అంతేగాని ఈ పథకాలు అందింది కాదు పథకం. చెప్పిన దాని ప్రకారం చూసుకోండి, రాహుల్ గాంధీ గారు సార్ ప్రధానమంత్రి అయ్యే ఛాన్స్ ఉందంటే డెఫినెట్గా కావచ్చు, చెప్పలేము. ఈరోజు రేవంత్ రెడ్డి జెడ్పీటీసీ నుంచి ముఖ్యమంత్రి అయ్యాడు అందరిని తట్టుకొని, రాహుల్ గాంధీ కూడా కావచ్చు. ఎందుకంటే సరే 10 సంవత్సరాలు మోదీ కూడా చేసిండు, మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ గవర్నమెంట్ చేంజ్ చేయండి కాబట్టి ఆయన కూడా చేంజ్ కావాలి. సో మరి ఇక్కడ మహబూబ్ నగర్ నుంచి చూసుకుంటే ప్రధానంగా ఇక్కడ అభ్యర్థులు ఎవరు ఉన్నారు, సో ఎట్లా ఉంటుంది పోటీ విషయంలో? ఇక్కడ మహబూబ్ నగర్ విషయంలో ఇంకా కాంగ్రెస్ గవర్నమెంట్ స్టేట్ వైజ్ కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంటే వచ్చేస్తుంది. అభ్యర్థి చలవంశి చంద్రారెడ్డి ఉన్నాడు అన్న. అన్న కూడా మంచి డెడికేటెడ్ పర్సన్, మంచి నైస్ పర్సన్. తిరుగుతున్నాడు ప్రజలకి, ప్రజలకు పాదయాత్ర చేస్తున్నారు కదా. డెఫినెట్లీ ఎట్లా ఉంటుంది అంటే వ్యక్తి పరంగా కానీ ఎవరైనా హెల్ప్ చేయడానికి వెళ్తే స్పందన ఎట్లా ఉంటుంది? ఆ వ్యక్తి ప్రకారంగా కూడా స్పందన చాలా బాగుంటుంది. బీజేపీ బీఆర్ఎస్ పరిస్థితి ఎట్లా ఉంది ఇక్కడ? బీజేపీ బీఆర్ఎస్ ప్రభుత్వం గత ప్రభుత్వంలో చూసినాము, రెండు ఒకటే. బీజేపీ బీఆర్ఎస్ రెండు పార్టీలు కూడా రెండు ఒకటే. ఇక్కడ గతంలో బీఆర్ఎస్ పార్టీ నుండి ఎంపీ గెలవడం జరిగింది, సో ఎట్లా ఉంది ఆయన పరిపాలన కానీ అంటే పాలన? అంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎంపీ గెలిచిన కానీ ప్రజలలో లేడనమాట. ప్రజల లోపల రావాలి, ప్రజల లోపల ఉండాలి. ఒక ఎంపీ గెలిచి ఎక్కడో ఉండడం కాదు, ప్రజల లోపల ఎప్పుడు నిరాగా ఉండి ప్రజలకు అందుబాటులో ఉండాలి. మరి మీ మహబూబ్ నగర్లో డెవలప్మెంట్ విషయంలో ఎట్లా ఉంది? మహబూబ్ నగర్లో డెవలప్మెంట్ ఇప్పుడు మొత్తం టోటల్ బీఆర్ఎస్ ప్రభుత్వంలో గతం లోపల అభివృద్ధి విషయంలో స్కామ్లు జరిగినాయి అంతే. స్కీములన్నీ కూడా స్కామ్లే. ఇప్పుడు ఇప్పుడు రైతు బంధు పెట్టి 100 ఎకరాల లోన్ దోచిపెట్టడం, ప్రతి స్కీమ్లో కూడా అన్ని ఆ విధంగానే ఉన్నాయి. ధరణి పోర్టల్ తీసుకొచ్చి, ధరణి పోర్టల్ అంటే ఇప్పుడు మన భూమిలోని కూడా ఒక టెర్రస్ అనే ఒకటి యాప్ అది, ఇది అంటే మన భూభాగంలో మన ఉన్న భూమి విలువలన్నీ కూడా తీసుకుపోయి ఎక్కడో తెలియని అది ఒక రకంగా అది దోపిడీ అది. సో అది ధరణి అనేది కూడా అంత రాంగే, అన్ని స్కామ్లు అన్ని కూడా రాంగే. మనం ఈరోజు 60 రూపాయల బీర్ చేసిన 170 రూపాయలు చేసినాము, ఈరోజు 2000 ఇచ్చేసేసి అన్ని 60 రూపాయలు 2000 ఇచ్చేసేసి అన్ని ఛార్జీలు కూడా పెంచారు. కాబట్టి మామూలు ప్రజలకి ఈ ఉచిత పథకాలే కాకుండా వాళ్ళ డెవలప్మెంట్ విషయంలో కూడా జరగాలనేది మా అభిప్రాయం. ఓకే, థ్యాంక్ యూ.